హలో వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ బ్యూటీస్. మీ స్కిన్ కేర్ రొటీన్ ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నా మీ స్కిన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోతే ఈ 3 మిస్టేక్స్ చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1, మీ స్కిన్కి సూట్ కానీ రాంగ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఆయిలీ స్కిన్ టైప్ ఉన్నవాళ్ళు థిక్గా హెవీగా ఉండే మాయిశ్చరైజర్స్ని యూస్ చేయకూడదు. అట్లాగే డ్రై స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అస్సలు సూట్ కావు. సో మీ రొటీన్ని మీ స్కిన్ టైప్ని బట్టి బిల్డ్ చేసుకోవాలి. నెంబర్ 2, మీ స్కిన్ కేర్ రొటీన్ కాంప్లికేటెడ్గా ఉందేమో చూసుకోండి. ఏ స్కిన్ టైప్కైనా డే టైంలో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ ఈ మూడు ఉంటే సరిపోతుంది. అండ్ నైట్ టైం రొటీన్లో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ ఈ రెండు చాలు. మీకు ఏమైనా స్కిన్ కన్సర్న్స్ యాక్నీ, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే యాక్టివ్స్ ఉన్న సిరమ్స్ని ఫేస్ వాష్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలు. ఎప్పుడూ కూడా యాక్టివ్స్ ఒకటి లేదా రెండు అంతకు మించి ఉండకపోవడమే బెటర్. మన స్కిన్ కేర్ రొటీన్ ఎంత సింపుల్గా ఉంటే మన స్కిన్ అంత హెల్దీగా ఉంటుంది. మీరు వాడే యాక్టివ్స్ కూడా మీ స్కిన్ టైప్ని బట్టి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత యూజ్ చేయండి. సో వీలైనంత వరకు మీ స్కిన్ కేర్ రొటీన్ని సింపుల్గా ఉండేలా చూసుకోండి. నెంబర్ 3, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మనం తినే ఫుడ్, మన స్లీప్ రొటీన్ అండ్ స్ట్రెస్ ఈ మూడు మన స్కిన్ హెల్త్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకోండి. మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఎప్పుడు మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మన స్లీప్ రొటీన్ని ప్రాపర్గా సెట్ చేసుకొని స్ట్రెస్ కంట్రోల్లో ఉంచుకుంటే మన స్కిన్ ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. ఈ మూడు ప్రాపర్గా లేకపోతే మనం ఎంత మంచి ప్రొడక్ట్స్ వాడినా అవి మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఇవ్వము. సో మంచి స్కిన్ కావాలంటే మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇది మీ స్కిన్కే కాదు హెయిర్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సో మీరు ఈ 3 మిస్టేక్స్ చేస్తున్నట్లయితే వెంటనే కరెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ బెస్ట్ బ్యూటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.